మెదక్ జిల్లా రామంపేట తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ఉదయం నుంచి బైఠాయించి ధర్నాకు దిగారు. సన్నవారి కొనుగోలు చేయడానికి ప్రభుత్వం సూచనల మేరకు రైతులు పంటలు వేసుకున్నారని, ఈ వాతావరణంలో పంటలు పండక నష్టపోయారని, తెలంగాణ ప్రభుత్వం వెంటనే రైతులకు సన్న రకం క్వింటాలకు 2500 రూపాయల మద్దతు ధర కేటాయించాలని, నష్టపోయిన రైతులకు 10,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల బీజేపీ అధ్యక్షులు శివరాములు, పట్టణ బీజేపీ అధ్యక్షులు శంకర్ గౌడ్, కౌన్సిల్ సుందర్ సింగ్, నరేందర్, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. ఎడ్యుకేషన్ లేక వాళ్ళు చెప్పిన మాట విని మొత్తం సన్న రకాన్ని సాగు చేయడం, సగం సన్నది సగం దొడ్డుది సాగు చేయడం జరిగింది. ఈ అధిక వర్షాలతోటి 15 రోజుల రైతు యొక్క దిశ నిరుపయోగంగా మారిపోయింది. అంటే సుమారుగా 1 ఎకరాకు 30-35 బస్తాలు వెళ్ళే సన్నవడ్లు ఇవాళ 10-11కే పరిమితమైంది. ఇప్పుడు ఆయన 2500 ఒక క్వింటాల్కి ఇచ్చిన ఏమిట్లకు పెట్టుబడి మాత్రమే సరిపోతుంది? హార్వెస్టర్లకు కానీ ట్రాక్టర్లకు కానీ క్రిమి సంహారక మందులకు కానీ, అంటే రైతుకు మిగిలేదు ఏం లేదు. రైతు అధైర్యపోడు అయినట్టయితే ఆత్మహత్యలే శరణ్యం అనిపి, అంతవరకు మాత్రం ఏం లేదు. తెలంగాణ ప్రభుత్వం రైతులను మోసగిస్తూ వస్తుంది. ఎందుకు చెప్తున్నామంటే మొన్న రైతులకు ఏం చెప్పారంటే ఖచ్చితంగా సన్నవారే వేటని చెప్పేసి, లేకపోతే రైతు బంధీయం అని చెప్పేసి బెదిరింపులు పాల్పడి రైతుల ద్వారా సన్నవారి పెట్టేయడం జరిగింది. ఆ సన్నవారి పెట్టడం వల్ల రోగాలతో ఈ వాతావరణం వలచలేక ఆ రైతులు చాలా మందులు కొట్టడం జరిగింది. ఆ మందులు కొట్టినప్పటికీ ఆ పంట దిగుబడి రాకపోవడం జరిగింది. ఆల్రెడీ ఆ పంట మొత్తం నాశనం కావడం జరిగింది. కాబట్టి కేసీఆర్ ఇప్పటికైనా మీ రైతు బంధు కోసం దానికోసం కాకుండా రైతుల పక్షాన్ని ఆలోచించి, రైతుల మేలుకు ఆలోచించి, భూమిలో ఏ భూమిలో ఏ పంట పడుతుంది, ఇక్కడ ఏ వాతావరణం బట్టి ఏ పంట పడుతుంది ఆలోచించి రైతులకు స్వేచ్ఛను రైతులకు ఇచ్చి